Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ ఒకటి తలిస్తే సుప్రీంకోర్టులో మాత్రం ఇలా. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో సుప్రీం తీర్పు కీలకం కానుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కీలక అప్డేట్ బయటకొచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే కోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో వేచి చూసే ధోరణితో ఉంది. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచన. సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్న అధికార పార్టీ దీనికి అనుగుణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బిల్లు ప్రతిపాదించి ముందడుగు వేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు నుంచి దీనికి సంబంధించిన సమాచారం అందింది. మూడు రాజధానులకు సంబంధించి సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ వాయిదా పడింది. 23వ తేదీన ఈ కేసు విచారణ జరుపుతామని, ఈ నెల 6వ తేదీన జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ ఏవే నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు విచారణ జరగాల్సి ఉంది. కానీ నోటీసులు జారీ చేసిన కేసులను గురు శుక్రవారాల్లో ధర్మాసనాలు విచారించవని తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మూడు రాజధానుల వ్యవహారం విచారణకు వచ్చే అవకాశం లేదని సమాచారం. ఇక రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఈ కేసును ప్రస్తావించిన సమయంలో, లేదంటే రిజిస్ట్రీ ఈ కేసును విచారణ జాబితాలో చేర్చినప్పుడే విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ కేసును త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం లేఖతో విచారణకు సమయంగా నిర్ణయించారు. కానీ తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఈ కేసు విచారణ ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని గతంలో స్పష్టత ఇస్తూ తీర్పిచ్చింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళింది. తొలి విచారణలో భాగంగా 6 నెలల సమయంలో అమరావతి నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అసెంబ్లీకి రాజధాని ఖరారు చేసే అధికారం లేదన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీంతో రాజధాని కేసుకు సంబంధించి సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.